నేచర్ లో ఎక్కడో జరిగే కామెడీని ఇంకెక్కడి నుంచి వచ్చే కామెడీని డిసైడ్ చేస్తాడు. ఇప్పుడు నాకేం డిసైడ్ చేస్తుందో. హైరా, అరే ఎవర్రా నువ్వు, నన్ను రా అంటున్నావు. అమ్మయ్యా గెటప్ సక్సెస్. నేను రా, సెల్ఫీ రాజాని. రాజానా బావా, నువ్వే రాజా, ఏంట్రా నాన్నకి ప్రేమతో కాకికి భయంతో? ఏ ఊకో, కాకికి భయపడ్డం అంటే ఏ కుక్క భయపడినా ఒక రీజన్ ఉంటది బావా. ఒక చిన్న సెటప్, 5 నిమిషాల్లో వచ్చేస్తా, వెయిట్. చూసావా? చూడలేదు. ఓకే అన్నా, వాడు ఫోటో చూడకుండానే చూడలేదని చెప్తున్నాడనా? నిజమేనా? ఏం చెప్పాడు? నేను చూడలేదని. నేనేం చెప్పాను? చూడలేదని. రెండు ఒకటే కదరా. ఒకటే కదా. వాణ్ణి వాడి ఫ్యామిలీని చంపడానికి నేను జైలు నుంచి ఎస్కేప్ అయ్యాను. ఎవ్వండి వదలొద్దు. నువ్వు ఫోన్ లో మాట్లాడుతున్నావు, డైరెక్ట్ గా మాట్లాడుతున్నావా? మైకిల్ జాక్సన్ మసాజ్ చేసేవాళ్ళ ఉన్నావు, ఫోన్ మానర్స్ లేదా? ఏం చూసుకోని రా, నీకు అంత పొగరు. వెనకాలన్న మా మావని చూసుకుని. ఎవడరా నీ మావా? కమిషనర్! కమిషనర్ నీ మావా? ఎస్. వీడేనా నీ మావా? అమ్మో, ఇది హరిదాస్ మనిషి అనుకుంటా. కాదండి. మరి నీ మామ కమిషనర్ అన్నావు? మా మామ మున్సిపల్ కమిషనర్ అండి. సారీ అండి. బావా, పని అయిపోయింది, నేను వచ్చేసా. దొరికేసా. వీడేంట్రా మీ ఫ్యామిలీ ఫోటో పట్టుకుని తిరుగుతున్నాడు? ఉచ్చేట్రా ఉచ్చు. వీడేడో నీకు తెలుసా? వీడా? మర్యాద లేకుండా వీడు వాడు ఏంట్రా? వాడేమన్నా మున్సిపాలిటీ కమిషనర్ అల్లుడు అనుకున్నావా? పోలీస్ కమిషనర్ అల్లుడు రా, బట్టే బాస్. అర్థం కావట్లేదా? ఇదో ఈడే ఆడు ఆడే. నీకు ఇంకా అర్థం కావట్లేదా? బావా, నువ్వు గడ్డం పెట్టుకోవడం వల్ల ఆ ఒంటెద్దు మొక్క మోడు నిన్ను గుర్తుపట్టడం లేదు. తీసేయ్. మా బావకు ప్రేమతో వీళ్ళెవరు బావా? నీవెంట పడ్డారు? మా మామ శత్రులు. మా ఫ్యామిలీలో ఎవరు కనిపిస్తే వాళ్ళు లేసేమన్నారంట. నేను మీ ఫ్యామిలీ మెంబర్ కాదుగా. ఆ విషయం వాళ్ళకి తెలియదుగా. నేను చెప్తాగా? ఏదోటి నీ చావు, నువ్వు చావు. అరేరే, ఐఎమ్ నాట్ దట్ ఫ్యామిలీ. కావాలంటే మా నాన్న అడగండి. ఎవడరా మీ నాన్న? ఏమో, ఆ విషయం మా మమ్మీని అడగాలి. ఈ మధ్య నాకు ముగ్గురిని చూపించింది. ఐఎమ్ సో కన్ఫ్యూజ్డ్. పిచ్చి నా కొడుకులు, కొడితే కొట్టారు కానీ ఈ పూటకి వీళ్ళ పరిస్థితులు అన్నీ వర్కౌట్ అయినాయి. అనుకుంటా ఏంటి మామ్స్, నన్ను ఈ లోకల్ బార్కి తీసుకొచ్చావు? లోకల్ బార్కి వస్తే వాడిని చంపడానికి లోకల్ ఐడియాస్ వస్తాయని? అవును, నాకు డౌట్. ఆడ వచ్చిన అలాగే ఎలా ఉన్నాడంట? రే, మీ 7 తరాల్లో ఎవడో ఎక్కడో ఎప్పుడో కమిట్ అయిపోయాడు. వాళ్ళ కమిట్మెంట్ ఇప్పుడు మనకు ఉపయోగపడుతుంది. 7 తరాల్లోనా? వాడు అవడే ఉంటాడు, ఒకసారి వాడిని చూడాలి మామ్స్. రే బాబు, నువ్వు ఇప్పుడు ఆ 7 తరాలు ఎదగదు కానీ పెగ్గే చెప్తాను. ఏయ్, వాడు ఇక్కడ ఉన్నట్టు తెలిసిందిరా, నా యాళ్ళ దొరకాలి. అదిగో వాడే, వాడే భావం చంపింది. నాగరాజ్ అంటే ఎవరు మామ్స్? ఆ కోబ్రా కాటరాజు గడి పాము మన వల్ల చచ్చిపోయింది కదా, అది. నాగరాజుని కాదే, ఆడి కొడుకుని చంపింది కూడా మేమే. ఏం పీకుతారా మీరు? నాగరాజ్ అంటే పాము అనుకున్నా, వీడెవడు గొర్రెలా ఉన్నాడు? అయినా వీడు మనం ఎప్పుడు చంపే మామ్స్? మేము రెడీ అయితే మీరు చంపు. వాళ్ళు వచ్చేస్తున్నారు.
ఇక్కడ ఎనర్జీ అయిపోయింది, బాండం తాగుదాం. రాజగన్ చెప్పి లోపల మనం చచ్చిపోయిలా ఉన్నాం. ఈ బాండానికి ఒక బొక్క పెట్టవా. హలో, అక్కడ ఉన్నాడు. అమ్మని ఈ తాడిగడ్డు కూడా నన్ను చూసి రాజా అనుకుంటున్నాడు. పద మాంస్ మనం ఆడిని చెప్తా అనుకుంటే వీళ్ళంతా మనం చంపడానికి వస్తున్నారు. ఈ రాజాగడ్ మనకే కాదు, ఇంకొకటి కూడా మండర్ కాంట్రాక్ట్ ఇచ్చినట్టున్నాడు రా. మాంస్ ముందు నువ్వు వెనక గొయ్యి అంటే ఇదేనేమో. నా గొయ్యి నాకు దొరికింది, నీ గొయ్యి నువ్వు ఎత్తుకో. అక్క తప్పించుకున్నారు, పోదాం పద. ఏంటి దొరికేది? సెవెన్తో సెల్ఫీయా? ఇది నాకంటే టూ మచ్. రేయ్, సోదాపి సమ వచ్చింది, ఎత్తండి. చూసారా ఎంత మంచోడు, మనం మోయకుండానే వచ్చేసాడు. ఎత్తండి రా, ఎత్తండి. అద్దాడు ఏంటి బాసు? కగ్గరు, నన్ను చంపకండి. చచ్చిన పావును మళ్ళీ చంపేంత నీచమైన చరిత్ర నాకు లేదు. నువ్వు మూసపడుకో. అయినా శవం మాట్లాడుతుందేంటి? అమ్మో, ఎవరో చెప్తే నమ్మటానికి మేమేమన్నా ఎర్రి పప్పలమా? శవమే చెప్పింది. నేనే చెప్పా. అమ్మో, నా పేరు దీనికెలా తెలుసు? కలర్ పట్టు పట్టేసిందా? దెయ్యం కదా, తెలిసిపోతుందేమో. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఆశపడితే దెయ్యంతో రన్నింగ్ రేస్ పడింది. ఎవరండి మీరు, నన్ను లోపలికి ఎందుకు లాగారు? అదేంటి రాజా, విదేశాల నుంచి వచ్చిన విజయ్ మాల్యాలో అంత టెన్షన్ పడుతున్నట్టు? ఏమండి, మీరు అనుకున్నట్టు నీ స్టీవ్ ఆన్ కాదు, మార్క్ వాణి. నేనేం కౌజులు చెప్పాను రా, వాహవా వాహవా అంటున్నా. మీరు ఆకాశమని అనుకుంటా, కళ్ళతో వింటున్నారు. నీ అభిమానం అంతే. అభిమానం లేదు, పాడు లేదు. అసలు మీరు ఎవరు, నన్ను ఎక్కడ తీసుకెళ్తున్నారు? అంత కోపడుతున్నావేట్రా, తల్లిదండ్రులు లేని నిన్ను మేము ఎలా పెంచామో తెలియదు, కానీ నువ్వు మాత్రం మమ్మల్ని కన్న కొడుకులా చూసుకున్నావు. మేమన్నా తప్పు చేస్తే క్షమించరా. అది కాదండి, అసలు మాట్లాడద్దు. నీ వల్ల అందరికీ సంతోషం కలిగింది, కానీ ఏ ఒక్కరికి కూడా బాధపడటం లేదురా. నీ ఇలాంటి మంచివాడికి ఆ దేవుడు ఏమని చేయడురా.
ఏ అని చేయడు. చూస్తుంటే ఈ రాజు అమాయకుడు అనిపిస్తుంది. లక్ష్మీ నరసింహ స్వామి, ఈ భక్తుడి కోసం యాదగిరి గుట్ట నుంచి పంజగుట్ట దాకా వచ్చావంటే నా జన్మ ధన్యమైపోయింది స్వామి. తాగేస్తున్నావా? ఆహా, ఫేస్ చూసి నువ్వు తాగావా అని అడిగావంటే ఇది మామూలు మనసుతో కాదు, నువ్వు సాక్షాత్తు దేవుడివే. రే, నీ దేవుడు కాదురా. అబ్బా, సాక్షాత్తు దేవుడే నాతో మాట్లాడుతుంటే నమ్మకపోవడానికి నేనైనా బుద్ధి తాగుపోతున్నా. తాగుపోతురా కట్టప్ప. కట్టప్ప అంటే నువ్వు? నేనురా, నీ బాహుబలిని. బాహుబలి కట్టప్ప నేను ఎందుకు చెప్పాడు చెప్ప. మళ్ళీ నా భరించలేకపోతున్నారా? నిన్ను చూస్తే నాకు చాలా గర్వంగా ఉందిరా. మన ఇంట్లోకి ఇంకో కొత్త మెంబర్ రాబోతున్నారా? కంగ్రాట్స్ రా మనోడా. థాంక్స్ మామ. ఇదిగో ఎలాగైనా సరే మనం ఆ రాజాగారిని కిడ్నాప్ చేసి సూసైడ్ చేయాలి. అది సూసైడ్ కాదు, మర్డర్. అదేనే, పోస్ట్ మ్యాన్ కూడా తెలియకుండా మర్డర్ చేయాలి. నీకు చిన్నప్పుడు ఏమైనా దెబ్బ తెలిందా? లేదు. ఏ, అది పోస్ట్ మ్యాన్ కాదు, పోస్ట్ మార్టం. అదేనే, పోస్ట్ మార్టం. ఎలాగైనా సరే నాచురల్ డెత్ చేసి ఆ 2 కోట్లు మనం కొట్టేయా. నా మీద ఇన్సూరెన్స్ ఎప్పుడు చేస్తారు? నువ్వు మర్డర్ చేసిన తర్వాత. థాంక్స్ మామ్. వెల్కమ్ రా. రై, ఇల్లు మొత్తం చీకటి రాజ్యం చేసేయండి రా. అయితే కమలాసిని పిలవాలి. ఆడేవుడు? నీకు ఖచ్చితంగా దెబ్బ తెలింది. పదన బాయ్స్. హీ